యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం. నెల్లూరు జిల్లాలో ఏ మూల టాలెంట్ దాగి ఉన్నా ఆ టాలెంట్ని మా యాక్ట్ టాలెంట్ షో ద్వారా పరిచయం చేయడం ఈ టాలెంట్ షో యొక్క ప్రత్యేకత. మరి ఈరోజు ఒక లెక్చరర్, ఆయన కేవలం లెక్చరరే కాదు, ఒక నటుడు, ఒక రచయిత, అదేవిధంగా ఒక మంచి డ్యాన్సర్, ఇన్ని టాలెంట్స్ ఆయనలో ఉన్నాయి. మరి ఆ టాలెంట్స్ గురించి ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎవరో కాదు, పీర్ కుమార్. మరి ఆ పేరులో కూడా కొంత విశిష్టత ఉంది, దాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి పీర్ కుమార్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం చెప్పండి. నా పేరు బద్రి పేరకుమార్, నన్ను పీర్ కుమార్ అంటారు. మా నేటివ్ ప్లేస్ రైల్వే కోడూరు సార్, రైల్వే కడప డిస్ట్రిక్ట్. వెరీ గుడ్. అయితే చిన్నప్పుడే మా తండ్రి స్వర్గస్థులయ్యారు. ఓకే. మా అక్కగారు నన్ను తీసుకెళ్ళారు సార్. మా బావ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో నేను అక్కడ చదువుకున్నాను. ఆ విధంగా నా విద్యాభ్యాసం అంతా కూడా 4 జిల్లాల్లో కొనసాగింది సార్. ప్రజెంట్ 20 సంవత్సరాల నుంచి నేను నెల్లూరులో ఉంటున్నాను సార్. ఇప్పుడు మరి మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ ఎకనామిక్స్, పిహెచ్డి సార్. మరి ఎక్కడ పనిచేస్తున్నారు? ఎస్కేఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గూడూరు సార్. గూడూరు. మరి లెక్చరర్గా మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? ఈ యొక్క పాఠ్యాంశాలు కాకుండా సమాజంలో ఏ విధంగా ఉండాలి, వారికి మంచి గైడెన్స్ ఇవ్వడం, ఆ విధంగా చాలామంది నా దగ్గర చదువుకునే పిల్లలు ఫ్యాక్టరీలో మేనేజర్స్ కూడా పనిచేస్తున్నారు. ఓకే. చాలామంది ఉపాధి అవకాశాలు పొందారు. ఎక్కువగా రిజల్ట్ రావడానికి బాగా ప్రయత్నం చేస్తుంటాను సార్. వాళ్ళు బాగా చదువుకోవడానికి, మంచి మార్కులు రావడానికి. అవును సార్. వారికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా నేర్పిస్తుంటారా మీరు ఎక్స్ట్రాగా? వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉంటే, మామూలుగా నాకు బేసిక్గా ఒక సైడు ఈ ఆర్టిస్టు కళ మీద కొద్ది అభిరుచి ఉంది కాబట్టి, మీ కళాకారుడు కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని ఆ సైడ్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం సార్. ఓకే. అంటే వాళ్ళ చేత నాటకాలు నాటకాలు చేయించడము, డ్యాన్స్ చేయించడము, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని మీరు బాగా యాక్టివ్ చేస్తుంది? ఎస్ సార్. యాక్చువల్గా నేను కల్చరల్ కోఆర్డినేటర్ కూడా ఉంటాను సార్ కాలేజ్. మ్యాక్సిమం మొత్తం కోఆర్డినేట్ నేనే చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. మీరు రచయితగా సార్, ఏంటి మీ యొక్క ప్రస్థానం ఏంటి? రచయితగా అంటే సార్, కళాశాల నాటకులు, ఇప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్లో ఏదన్నా ఎవరైనా అడిగితే మాకు ఒక నాటికి కావాలి అంటే దాని సందర్భంగా ఆ విధంగా దానికి ఎలాంటి అంశాన్ని జోడించాలో ఆ అంశంలో నేను స్క్రిప్ట్ రాయడం అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు వరకు ఎన్ని నాటకాల్లో నాటకాలు రాశారు మీరు? సాంఘిక నాటకాలు ముఖ్యంగా ఫ్యాక్షన్ వద్దు, పీస్ ముద్దు అని ఒకటి, స్వప్న సుందరి, తర్వాత లక్ష్యం. ఓకే. ఈ లక్ష్యం అనే నాటిక నంది నాటకోత్సవాలకు కూడా తీసుకెళ్ళాం సార్. మన నంది నాటకోత్సవం ప్రదర్శించారా? ప్రదర్శించాం సార్. ఓకే. దాని కాన్సెప్ట్ ఏంటి? అంటే ఒక విద్యార్థి, అంటే ఒక వెనకబడినటువంటి విద్యార్థి ఉన్నత లక్ష్యం ఒక డాక్టర్ కావాలి. డాక్టర్ కావడానికి మధ్యలో ఆర్థిక పరిస్థితులు అడ్డం వస్తాయి, ఈర్ష్యా ద్వేషాలు అడ్డం వస్తాయి, వాటినన్నిటినీ తొలగించుకొని చివరికి డాక్టర్ సీటు పొంది డాక్టర్ అవుతాడు. అది చిన్న పేద కుటుంబం, పేద కుటుంబం నుంచి వచ్చి అది ఫస్ట్ నేను ఒక అబ్బాయికి రాశాను. తర్వాత కళాశాలలో ఆ క్యారెక్టర్ అమ్మాయి చేస్తాను ఇంట్రెస్ట్గా వస్తే అమ్మాయికి మార్చి దాన్ని ప్రదర్శించడం జరిగింది. మరి నంది నాటకాల్లో ఏం చేయాలా, ఏ క్యారెక్టర్ పెట్టారు? అబ్బాయి అమ్మాయా? అమ్మాయి సార్. అమ్మాయేనా? అమ్మాయి. ఓ, దానికి ఏమైనా ప్రైజులు వచ్చాయా? 3rd ప్రైజ్ వచ్చింది సార్, అయితే అక్కడ 1st 2nd ఇచ్చారు 2016 సార్. మరి ఆ తర్వాత ఇంకేం నాటకాలు రాశారు మీరు? అంటే చిన్న చిన్న రాస్తూ ఉంటాను సార్. అవి అంటే కళాశాలలో మెయిన్గా మీరు రాసిన లక్ష్యం మాత్రం లక్ష్యం ప్రదర్శించారు, దానికి ఒక అవార్డు కూడా రావడం జరిగింది. అంటే ప్రశంసలు వచ్చాయి కానీ రికార్డెడ్గా అవార్డు లేదు. అవునా? ఓకే. మరి డ్యాన్స్ అన్నారు మీరు సార్, మీరు డ్యాన్స్ చేస్తారా? డ్యాన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. ఓకే. పీజీ నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంలో నేను డ్యాన్స్ చేస్తూ ఉంటాను సార్. మరి మీరు డ్యాన్స్ అన్నారు కదా సార్, క్లాసికల్ డ్యాన్స్ చేస్తారా లేదా సినిమా డ్యాన్స్ చేస్తారా, ఎట్లా? సినిమా డ్యాన్స్లే సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు కళాశాలలో కాలేజ్ డే సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు పిల్లలు మాకు ఏదన్నా చేయండి సార్, కంపోజ్ చేయని అడుగుతూ ఉంటాను. నేను నాటికలు డ్యాన్స్ కంపోజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ మధ్యలో ఉండే సార్, అది మీరే చేస్తే బాగుంటుంది కదా, మీరు మధ్యలో ఉన్నారు సార్, మేము పక్కన ఉంటాము అని చెప్పినప్పుడు దాన్ని నేను ఇంకా ఒక అవకాశంగా భావించుకొని ఆ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఓకే. ఎలా ఎలాంటి ప్రశంసలు వచ్చాయి మీకు ఆ పాటలకి? డ్యాన్స్ చాలా మొత్తం మన అధ్యాపక బృందము, స్టూడెంట్స్ మంచి ఎంకరేజ్మెంట్ సార్. నాకు అది చూస్తే ఇంకా చేయాలనిపిస్తుంది నాకు.
నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే చేద్దాము, చాలా ఆనందం వేస్తుంది సార్ నాకు. ఇప్పుడు మీరు ఏమైనా శిష్యులు తయారు చేశారా డ్యాన్స్లో? చేసే ఉన్నారు సార్, అంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లల్లో వాళ్ళు ఎప్పుడు ఇంటర్మీడియట్లోనూ టెన్త్ క్లాస్ చేస్తుంటారు, డిగ్రీలో మేమేం చేస్తాం అనుకుంటారు. నేను డ్యాన్స్ చేస్తే చూసి అరే సార్ చేస్తున్నారు మనం చేస్తానికి ఏమని వాళ్ళు గ్రూపులుగా వచ్చి సార్ మేము కూడా చేస్తాం సార్. మీరు వాళ్ళకి నేర్పిస్తుంటారా డ్యాన్స్లో ఏమన్నా గ్రూపులకి? నేర్పిస్తాం సార్. నేర్పిస్తాను. మరి మీరు పిహెచ్డి చేశారు లెక్చరర్గా సార్, దాని గురించి చెప్పండి సార్. పిహెచ్డి టాపిక్ నాకు యాక్చువల్గా పీజీ అయిపోయినప్పటి నుంచి పిహెచ్డి చేయాలనుకున్నాను. అయితే పిహెచ్డీ చేస్తేనే ఉద్యోగ అవకాశాలు ఏం రావు, ఫస్ట్ మనకు ఉద్యోగం కావాలి మనకు అనేసి నేను ప్రైవేట్ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత దేవుని దయ వల్ల 2008లో నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా ప్రవేశించాను. కానీ పిహెచ్డీ చేస్తే బాగుంటుంది అని ఒక అభిరుచి నాలోనే దాగుంది. దాన్ని 2014లో దాన్ని బిల్డప్ చేసుకొని 2016లో ఇక్కడ మన యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీలో నెల్లూరు నాకు 2016లో అడ్మిషన్ ఇచ్చారు సార్. అప్పటి నుంచి నేను పార్ట్ టైంగా పిహెచ్డి చేశాను. నా టాపిక్ వచ్చేసి గ్రోత్ ఇన్స్టెబిలిటీ అండ్ సప్లై రెస్పాన్సెస్, ఏ స్టడీ ఆన్ మేజర్ క్రాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పంటలపై అధ్యయనం చేశాను. దానికిగాను ఇటీవల విక్రమసింహపురి యూనివర్సిటీ పిహెచ్డి ప్రధానం. అది మీకు జాబ్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది మీ పిహెచ్డి? జాబ్ పరంగా అది ప్లస్ పాయింట్ సార్. ప్లస్ పాయింట్ అంటే నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా యూనివర్సిటీ పోవడానికి ఓకే, తర్వాత ఇంక్రిమెంట్స్ వస్తుంది సార్. అది ఒక విద్యారంగంలో ఒక అత్యున్నతమైనటువంటి అర్హత. ఓకే, అది సాధించినందుకు నాకు కొద్దిగా సంతృప్తికరంగా ఉంది సార్. మరి నటుడు అన్నారు కదా సార్, నటుడుగా ఏంటి మీ ప్రస్థానం? నటుడుగా అంటే సార్ అది చిన్నప్పటి నుంచి ఉంది అది నటన. అయితే పీజీలో కూడా నేను డ్రామాలు వేసేవాడిని, డ్యాన్స్ చేసేవాడిని. తర్వాత నేను లెక్చర్గా ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఒక నాటకం వేస్తున్నాం ధృతరాష్ట్ర కౌగిలి, అందులో ఒక క్యారెక్టర్ కావాలని ఎదురు చూస్తున్నారు. ధృతరాష్ట్ర కౌగిలి? అవును సార్. ఓకే. సాంఘిక నాటిక, పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారు దాన్ని రచించారు, అద్భుతంగా ఉంటుంది సార్ అది. ఓకే. అందులో నాకు అనుకోకుండా నాకు ఇచ్చేసారు ఒక క్యారెక్టర్ నిత్య పూజయ్య అని, దానికోసం నేను రిహార్సల్కి వెళ్తూ ఉండేవాడిని. చాలామంది అబ్బాయి బాగానే చేస్తున్నాడు, కొద్దిగా సాన పెడితే బాగుంటుందంటే వాళ్ళు నన్ను మీరు కంపల్సరీ చేయాలంటే నేను అదే ఇదిలో ప్రాక్టీస్కి వెళ్ళడం చేస్తున్నాను. ఆ రచయిత శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారు జెమిని సీరియల్ ఒకటి ఆఫర్ వచ్చింది సార్కి, తదాస్తు అని. ఓకే. రాజీవ్ కనకాల హీరో, రేణుక హీరోయిన్. దాంట్లో సాయి కుమార్ ఫాదర్ పిజే శర్మకి ఒక అసిస్టెంట్ క్యారెక్టర్ ఒకటి ఉంది అనమాట, అది వేరే వాళ్ళకి ఇచ్చున్నారు. నేను షూటింగ్ చూద్దాము అంటే ఈ నాటకం మీద ఉన్నటువంటి పరిచయంతో సార్ అమ్మితే వెళ్ళాను షూటింగ్కి. వెళ్తే ఆ క్యారెక్టర్ ఆబ్సెంట్ అయిందని వల్ల ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. లక్కీగా దొరుకుతుంది. లక్కీగా. ఓకే. దాదాపు 29 ఎపిసోడ్లు షూటింగ్ అయ్యింది సార్, 9 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయింది. ప్రతి ఎపిసోడ్లో టైటిల్ సాంగ్లో నేను కనపడుతూ ఉండేవాడిని. ఓకే. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కొంతమంది పరిచయం కావడం, నన్ను నాకు ఫోన్ చేయడం. ఒక పక్క నేను కాలేజీలో పనిచేస్తూ ఉంటాను, ఏదో సెలవు వచ్చినప్పుడు సెకండ్ సాటర్డే సండే వచ్చినప్పుడు నాకు అవకాశం ఉన్నప్పుడు నాకు నచ్చితే పోయి చేసి రావడం. ఆ విధంగా చాలా టెలిఫిలిమ్స్, సీరియల్స్, సినిమాలు ఏం చేశారా? సినిమాలు కూడా చేశాను సార్. ఏంటి? దాదాపు 5 సినిమాలు చేశాను. ఏంటి సినిమాలు? ఫస్ట్ సినిమా కాశీనాయన చరిత్ర. కాశీనాయన చరిత్ర గుమ్మడి గారి? గుమ్మడి గారి చివరి సినిమా సార్ అది. చివరి సినిమా? అందులో నాకు భక్తుడు క్యారెక్టర్. ఓకే. అందులో ఆయన ముక్కురాజ్ అని ఒక ఆయన డాన్స్ మాస్టర్, ఆయన కాంబినేషన్లో గుమ్మడి గారి కాంబినేషన్లో సీన్. చిన్న స్క్రీన్కి పెద్ద స్క్రీన్కి నేను పరిచయం కావడానికి ప్రధాన కారకులు మా గురువు గారు శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారు సార్. ఓకే. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే అధ్యాపకుడిగా ఒక నటుడిగా నేను రాణిస్తున్నానంటే దానికి ఫస్ట్ బీజం వేసింది శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారు. మరి మీరు యాక్ట్ చేసిన సినిమాలు లిస్ట్ చెప్పండి. మొట్టమొదటగా కాశీనాయన చరిత్ర. ఓకే. తర్వాత మైండ్ గేమ్. మైండ్ గేమ్? మైండ్ గేమ్. ఓకే. దానికి ముందు బ్లైండ్ గర్ల్, మహిషాసురుడు, తర్వాత చిత్రగుప్తుడు భూలోక టూర్. అందులో టైటిల్ రోల్ నేనే పోషించాను. మీరు చిత్రగుప్తుడా? చిత్రగుప్తుడు. సినిమా అది? సినిమా సార్. రిలీజ్ అయిందా? రిలీజ్ కాలేదు. కావాలి, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది తగ్గింది. తర్వాత వేట ఒకటి ఓటీటీ ఫిలిము, రీసెంట్గా అగ్ని దాంట్లో యాక్ట్ చేశాను. తర్వాత మీరు
కాలేజీకి ఎప్పుడు వెళ్తారు, సినిమాలకి ఎప్పుడు వెళ్తారు షూటింగ్? అదే సార్, ఇప్పుడు కళాశాలకు వెళ్తూ ఉంటాను, అది ఫస్ట్ నాకు ప్రయారిటీ. చాలామంది నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నువ్వు అటు వెళ్ళిపోవచ్చు అంటారు, కాదు నేను లెక్చర్గా పనిచేస్తున్నావు కాబట్టి మీకు నేను తెలిసాను, దాంట్లో ఏదో క్యారెక్టర్ చేస్తే మీరు నన్ను గుర్తిస్తారు, నాకు అది మీరు బాగా చేసేస్తారంటే హ్యాపీగా ఉంటుంది. అదే నేను మీకు పరిచయం లేకపోతే అంతా కామనే కదా, మా లెక్చర్ చేశాడని మీరు చెప్పుకోరుగా. అందుకని నేను ఎక్కువ ప్రయారిటీ ఫస్ట్ దీనికి ఇస్తాను సార్, టీచింగ్ ఫీల్డ్కి ఇస్తాను. సెకండ్ ఏంటంటే ఎప్పుడన్నా సెలవు వచ్చినప్పుడు, సెకండ్ సాటర్డే సండే ఏదో సెలవులు వచ్చినప్పుడు, ఏదైనా అవకాశం ఉంటే మన దర్శక నిర్మాతలు ఎవరన్నా విమానం లీజర్ టైంలో షూటింగ్కి వెళ్తా. లీజర్ టైంలో మరి వాళ్ళకి లీజర్ ఉండాలిగా, మీరు వెళ్ళినప్పుడు ఉండదు, మ్యాక్సిమం ఉండదు. అదే అప్పుడు అందుకని చాలా వరకు నేను చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను సార్. మరి సినిమాలు కాకుండా టీవీ సీరియల్స్ చేస్తున్నారా? చేసాను సార్. ఏంటవి టీవీ సీరియల్స్ అంటే, ఫస్ట్ మా టీవీలో ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ ఆదివారం 12:30 వచ్చేది సార్. ఫ్యాక్షన్ 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 ఫ్యాక్షన్స్ మీద. ఓకే. అందులో నేను దాదాపు 29 ఎపిసోడ్స్ యాక్ట్ చేశాను. తర్వాత సప్తగిరి ఛానల్లో ఓకే ఆసియం, తర్వాత టెలిఫిలిమ్స్ ఉన్నాయి కొన్ని, కరువు సీమలో కాంతిరేఖలు అందులో హీరోగా చేశాను. ఇక నవోదయం, ఆకాంక్ష, పచ్చతోరణం, ఓకే ఇటువంటి టెలిఫిలిమ్స్ చేశాను. ఇవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయా? టెలికాస్ట్ అయ్యాయి సార్. అయిపోయాయి. ఇప్పుడు ఏమైనా ప్రజెంట్గా ఏమైనా ఉందా మీ? ప్రజెంట్ అంటే సినిమా చేస్తున్నాను, అగ్ని అని రీసెంట్గా చేస్తాను సార్. అంటే వస్తూ ఉంటాయి కానీ సార్, మనకు ఈ టీచింగ్ ఫీల్డ్కు కొద్దిగా కష్టం. ఓకే. ఎప్పుడన్నా అవకాశం ఉంటే సెలవుల్లో, అందులో నాకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరెవరి అవకాశం, అదే కదా, వాళ్ళ అవకాశం ఇస్తున్నారన్నప్పుడు నాకేం లేజర్ ఉందా చూసుకుంటాను, లేజర్ ఉన్నప్పుడు ఓకే చెప్తాను, లేకపోతే తెలియదు. ఏదైనా కూడా మెయిన్ మన వృత్తికే మీరు ఇంపార్టెన్స్ సార్, ప్రవృత్తిని అప్పుడు అట్లా టచ్ చేస్తారు. అంతే సార్. మరి ఇంకా ఏంటి మీ యొక్క భవిష్యత్తు, ఏంటి మీ యొక్క సాధన, ఆశయ సాధన ఏమైనా ఉందా? అధ్యాపకుడిగా, మంచి అధ్యాపకుడిగా గుర్తింపు తెచ్చుకోవడం. ఓకే. అదేవిధంగా మంచి నటుడిగా కూడా ఉండాలని నా ఆకాంక్ష. మరి ఇంకా ఏదైనా సినిమాలు చేస్తున్నారా మీరు? చేస్తాను సార్. 2008 కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఏక్ పోలీస్. ఓకే. అప్పుడు నంద్యాలలో నేను ఎస్పీ రెడ్డి కాలేజీలో పనిచేస్తున్నాను. అక్కడ పక్కనే శాంతిరాము మెడికల్ కాలేజ్ ఉంది సార్, అక్కడ షూట్ జరుగుతుంది. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గారు నన్ను పిలిపించారు, ఒక క్యారెక్టర్ ఉంది, ఒక అది కూడా లెక్చర్ క్యారెక్టరే చేయాలనేసి వెళ్ళాను. ఫస్ట్ షూట్ వచ్చేసి సాంగ్ అనమాట, ఆ సాంగ్లో ఉన్నాను. నెక్స్ట్ కొన్ని నాకు కొన్ని పర్సనల్ ఫ్యాక్టర్స్ వల్ల నేను షూటింగ్ పోలేకపోయాను. అంటే క్యారెక్టర్ చేయలేకపోయాను? చేయలేకపోయాను, జస్ట్ ఆ సాంగ్లో కనపడతాను అంతే. అంతేనా? అంతే. అంటే మీకున్న ఈ ఇబ్బంది ఉన్నా, సెలవు లేకపోవడం? లేకపోవడం. ఓకే. మరి ఇక టీవీలో చేసిన కార్యక్రమాలు ఏంటివి? ఎక్కడ నంద్యాలలో చేశారా? టీవీలో చేశాను సార్. ఏం చేశారు టీవీలో? నేను నంద్యాలలో నంది కేబుల్ టీవీలో నేను న్యూస్ రీడర్గా పనిచేశాను, న్యూస్ రీడర్ యాంకర్గా చేశాను, ఎడిటర్గా కూడా. ఎడిటర్ కూడా? కొన్ని విషయాల్లో ఎడిటర్గా కూడా నేను సేవలు అందించాను. మీ పెద్దవాళ్ళలో మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ ఎవరైనా ఇలా ఆర్టిస్ట్ గారు ఉన్నారా? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. కాకపోతే మా తాతకు తాత అవుతాడేమో ఆయన, నారు నాగనాచార్య అని పెద్ద కవి, ఆయన చారిత్రక కవి, ఆయన మా వంశం వాడే అని చెప్పుకోవడం గర్వకారణం. అది తప్ప ఇంకా యాక్టర్ ఎవరు లేరు సార్. యాక్టర్గా ఎవరు లేరు, రచయితలు కూడా ఎవరు లేరు. లేరు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ వ్యక్తి తప్ప. అవును సార్. ఇంకా ఇంకా ఏంటి మీ యొక్క, మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది సార్. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు బాబు 10th class. ఓ, 10th class? ఓకే. పాప 9th class సార్. ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నాను. పెళ్లి దాదాపు 16 సంవత్సరాలు అయింది సార్. వెరీ గుడ్. అట్లా అనిపించట్లేదు. అవును సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలలో మీ టేస్ట్ ఏమైనా వచ్చిందా, మీ యొక్క ఆలోచన? వాళ్ళకు టేస్ట్ ఉంది సార్, బాగా టేజెస్ చేయాలని ఉంది. అయితే ఎక్కువగా ఈ స్కూల్లో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే పార్టిసిపేట్ చేస్తారు. మీరేమైనా వాళ్ళకి నేర్పించడం చేస్తున్నారా, డాన్స్లు కానీ? ఏదైనా అడిగినప్పుడు చెప్తూ ఉంటాను, లేకపోతే వాళ్ళే కంపోజ్ చేసుకొని. వాళ్ళే చేసుకుంటారా? వాళ్ళు ఇంకా ఏమున్నాయి మీలాగా మల్టీ డాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ సార్. ఎప్పుడన్నా స్కూల్ ఫంక్షన్లో ఏదో పార్టిసిపేట్ చేస్తుంటారు. మీ మిస్సెస్? మా మిస్సెస్ టీచర్ సార్. టీచర్? ఆమె కూడా టీచరేనా? ఎక్కడ, నెల్లూరేనా? నెల్లూరు. మరి మీరు రైటర్గా సార్, పాటలు ఏమైనా రాశారా? రాశాను సార్. ఏ పాటలు రాశారు? సినిమా పాటలు ఏమైనా రాశారా? సినిమా పాటలు రాయలే కానీ కళాశాలకు సంబంధించి, స్కూల్కి ప్రైవేట్ సాంగ్ లాగా, ప్రైవేట్ సాంగ్ లాగా రాశాను. ఆ సాంగ్ మాకు ఏమైనా వినిపించగలరా?
రీసెంట్గా కళాశాలలకి ఒక సర్క్యులర్ వచ్చింది సార్. మామూలుగా కళాశాలలోనూ స్కూళ్ళల్లోనూ ఈ జనగణమన ఉందే మాత్రం ఇవన్నీ మనం ప్రార్థన గేయాలుగా పడుతూ ఉంటాం. అలా కాకుండా ప్రతి స్కూల్లో లేదా కాలేజీల్లో ఆ కాలేజీని ప్రతిబింబించే విధంగా, దాని యొక్క ప్రాధాన్యతని సూచించే విధంగా, దాన్ని చూసి విద్యార్థులు స్పందించే విధంగా ఒక సాంగ్ని ప్రిపేర్ చేయించండి అనేసి సర్కిల్ వచ్చింది సార్. సో మా కాలేజీలో ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. దానికి నేను ఆల్రెడీ నాకు అది ఉంది కాబట్టి, రైటర్ కాబట్టి నేను ట్రై చేశాను. రీసెంట్గా ఆ సాంగ్ రాశాను సార్. చాలా మంది పల్లవి కాస్త వినిపిస్తారా? తప్పకుండా సార్. వందనం 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 సనుపరెడ్డి కృష్ణారెడ్డి కళాశాలకు, రోటరీ రైతన్నల శ్రమదానాలకు వందనం, హృదయ వందనం అభినందనం. వందనం 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 సనుపరెడ్డి కృష్ణారెడ్డి కళాశాలకు, రోటరీ రైతన్నల శ్రమదానాలకు వందనం. సకల కళలు అందించే విద్యాతల్లికి, మా అభివృద్ధిని కాంక్షించే అధ్యాపకులకు వందనం, హృదయ వందనం అభినందనం. విక్రమసింహపురి విశ్వవిద్యాలయాన విజ్ఞాన సముపార్జన కళాశాల ప్రవేశాన, విక్రమసింహపురి విశ్వవిద్యాలయాన. చక్కగా పాట మీరు రాశారు, పాడారు సార్. ప్రతి మీ కాలేజీకి ప్రార్థనా గీతంగా ఉండిపోయిందే? అవును సార్. అంతేనా? పిల్లలు పాడుతుంటారు. పిల్లలు మనం వందే మాత్రం పాడినట్టుగా, జనగణమన పాడినట్టుగా మీ కాలేజ్ సాంగ్ని మీరు రాసిన పాట వాళ్ళకు ప్రార్థనా గీతం అయిపోయింది. అవును సార్. మరి మీరు పిహెచ్డీలో జనరల్గా మీరు ఎంఏ ఎకనామిక్స్ అన్నారు కదా సార్, పిహెచ్డీ చూస్తే రైతుల సబ్జెక్ట్, అగ్రికల్చర్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అవును సార్. ఎందుకు దానికి ఎలా తీసుకోవాల్సి వచ్చింది అది? యాజ్ వీఆర్ ద పీపుల్, యాజ్ వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, అవర్ నేచర్ కల్చర్ లింక్డ్ విత్ అగ్రికల్చర్. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఫార్ ఫుడ్ సెక్యూరిటీ విత్ ఆప్షన్స్ ఆఫ్ అగ్రికల్చర్. దట్స్ వై ఐ హ్యావ్ టేకెన్ ద సబ్జెక్ట్ ఎంటైటిల్డ్ గ్రోత్ ఇన్స్టెబిలిటీ అండ్ సప్లై రెస్పాన్సెస్, ఏ స్టడీ ఆన్ మేజర్ క్రాప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా ఒక్క వ్యవసాయ రంగం తప్ప మనం ఏ వస్తువుని ముట్టుకోలేము సార్. మన ఫుడ్, భోజనం, భోజనం. సో దానిపైనే మనం ఏదంతా మనం ఏది చేస్తున్నా ఏదో ఒక డిగ్రీ పెట్టు పొందినాము. దానివల్ల కొంతైనా కొంత అవగాహన కనీసం కొంత ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతో నేను అంటే తీసుకున్నాను సార్. అంటే మెయిన్గా మానవుడికి ఆహారం అనేది అవసరం. అవసరం. ఏ రంగంలో ఎంత అభివృద్ధి చెందినా, ఆయన కలెక్టర్ అయినా, దేశ ప్రధాని అయినా, అవును సార్, ప్యూన్ అయినా, అవును సార్, మనిషి అన్న వాడికి ఆహారం తప్పదు. అవును. ఆ ఉద్దేశంతో మీరు తీసుకున్నాం. అవును సార్. వెరీ గుడ్. మరి కవిత ఒకటి చెప్తారా? ఒకసారి కాలేజీలో స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక కొత్తగా ఒక కవిత చెప్పాలి మనం. అసలు మనకు స్వాతంత్రం రావడానికి దానికి ముందు ప్రేరణ ఏంటి? వందే మాతరం. వందే మాతరం మీద ఒక కవిత రాస్తే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది సార్. ఓకే. మిగతా మిత్రులు కూడా ప్రోత్సహించారు. సో అందులో ఒక కవిత రాశాను. చెప్పండి. మాతృమూర్తి పరాశక్తి నా దేశం, మేమంతా ఒకటేనని మా తల్లి ఆదేశం, విభజించి పాలించే పరాయి దేశం పరాజయం పొందక తప్పదనే సందేశంతో జన సమూహ సమఖ్యతా భావావేశం నాటి వందే మాతరం. వందే మాతరం మరవదు మరవదు ఈ తరం. ఒక మంచి డైలాగ్ చెప్పండి సార్. పల్లెటి లక్ష్మీప్రసాద్ గారు ధృతరాష్ట్ర కోగిలి అనే నాటకం, సాంఘిక నాటకం రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అది మంచి పేరు పొందినటువంటి నాటక. దాంట్లో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి సార్. అందులో ఒకటి చెప్తారని మీకు చెప్పండి. అందులో నా క్యారెక్టర్ ఏంటంటే నిత్తి పూజయ్య. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర ఇతను బలైపోయి ఉంటాడు, వాడు చితికిపోయి ఉంటాడు. మిగతా అనుచరులు ఈ ముఠా నాయకుల దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఒరే మీరు మీరు దుఫాస్ కోగుల్లో ఉన్నారా, మీరు మీరు నా మాట ఎన్నంటారా, అక్కడ దూరంగా ఉన్నంటారా ఈ ఫ్యాక్షనిజానికి అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు వినరు. అప్పుడు ఇతను కోపం వస్తుంది ఈ క్యారెక్టర్కి. ఇప్పుడు డైలాగ్ ఉంది సార్. నాయకుడికి అండగా గర్వంగా తుపాకీ చేతబట్టుకుని జీబు సీటు అంచు మీద కూర్చునే ఇలాంటి ముఠా నాయకుల కుడి భుజాలకు ఎడమ భుజాలకు భుజాలు తెగే వరకు బుద్ధి రాదు. మరి మీరు చిత్రగుప్తుడు భూలోక టూర్ అనే ఒక కామెడీ సినిమా చేశారు కదా సార్, అందులో టైటిల్ రోల్ మీదేనా? అవును సార్.
ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో మీరు చేసిన పాత్ర ఏంటి? సార్ అది మన గౌరవనీయులు దాడి జనార్దన్ రావు గారు దాన్ని రాశారు, ఆయన డైరెక్ట్ చేశారు. ఒక మానవుడు చనిపోయి ఎముడు దగ్గరికి వెళ్తారు సార్. ఓకే. అయితే కొన్ని పొరపాటు వల్ల అతను వచ్చాడు కాబట్టి మళ్ళీ తిరిగి అతను భూలోకానికి వెళ్ళిపోవాలి అంటే అతను ఒప్పుకోడు. మరి నేను భూలోకం ఎలా చనిపోయాను కదా, ఎలా వెళ్ళిపోగలను, నాకు చాలా కోరికలు ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని భూలోకాన్ని పంపి తన కోరికలు ఏమున్నాయో అవన్నీ తీర్చేసి నువ్వు మళ్ళా యమలోకానికి రా అని పంపిస్తాడు. అంటే నీతో పాటు ఆయన వస్తారు? ఆయన వస్తారు. ఓకే. వచ్చినప్పుడు మధ్య మధ్య ఈయన చిత్రగుప్తుడు ఏం చేస్తాడు, వాళ్ళ వాళ్ళ కోరికలు ఏ విధంగా తీరుస్తాడు, అది అది కాన్సెప్ట్. కాన్సెప్ట్. ఓకే. అది కంప్లీట్ అయిపోయింది సినిమా? అయిపోయింది సార్. రిలీజ్ కావాలి? రిలీజ్ కావాలి. అందులో మంచి క్యారెక్టర్ సార్. అదే మీరే మీరే కదా. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ మీకు ఆ విజయ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి, ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. వెరీ గుడ్ అండి. చాలా చక్కగా మీలోని వివిధ రంగాల్లో మీకున్న ప్రతిభ, అడిషనల్ టాలెంట్స్, మల్టీ టాలెంట్స్ అన్నీ మా యాక్ట్ ప్రేక్షకులకి ఈ షో ద్వారా పరిచయం చేయడం చాలా సంతోషకరం. మరి ఈ షోకి మీరు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలు మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.